హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మంచి మంచి లొకేషన్ చూడబోతున్నాం అన్నమాట. ఈరోజు మా కన్సలర్ మామగారు, నేను ఇద్దరం కలిసి మనం నారాయణపేట నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఒక దేవస్థానం ఉంది, సిద్ధిలింగేశ్వర స్వామి అంటారు, గవిలింగేశ్వర స్వామి అంటారు అన్నమాట. అక్కడ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అబ్బా, సూపర్ ఉంటుంది. ఎవరైనా మీరు ఇక్కడంక వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా మంచిగా ఉంది, కానీ అక్కడ మంచి గుట్టల మధ్యలో పైనుంచి నీరు పడుతుంటుంది. కింద మనం ఆ నీళ్ళ కింద నుంచి మనం కిందికి వంగి లోపలికి పోయి దర్శనం చేసుకుని బయటికి రావాలన్నమాట. చాలా బాగుంటుంది, హైలైట్ ఉంటుంది. ఒక మీరు చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మంచి మంచి లొకేషన్ కూడా. హాయ్ గాయ్స్, ఇదో మా మామగారు, కన్సలర్ మామగారు, నేను ఇద్దరం వెళ్తున్నాం అన్నమాట అక్కడ దర్శనం చేసుకోవడానికి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మామగారు సబ్స్క్రైబ్ చేస్తా అనడానికి వస్తలేదు, ఎందుకంటే ఇప్పుడే ఓకేనా గాయస్, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో నచ్చితే. ఓకేనా గాయస్, మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తా. అక్కడ పోయిన తర్వాత చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా, మొత్తం గుట్టల మధ్యలో ఉంది దేవస్థానం. సాయంత్రం 6-7 అంగానే చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ. ఓన్లీ డే మాత్రమే బాగుంటుంది అక్కడ, ఇంకా నైట్ ఏంటంటే చాలా డేంజర్ అక్కడ. బాయ్స్, ఇదే రోడ్డు చూడు, ఈ రోడ్ అట్లనే మన గురుమిట్కి వెళ్తుంది అన్నమాట. ఇది కందుకూరు, కందుకూరు నుంచి చింతలపల్లి, చింతలపల్లి తర్వాత గురుమిట్కల్ రోడ్ అన్నట్టు. ఇది ఇట్లే స్ట్రైట్కి వెళ్తానంటే గురుమిట్కి వెళ్తుంది. ఈ డౌన్లో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్, ఎందుకంటే మొత్తం బ్రేక్ ప్రెస్ చేసుకో, మనం బ్రేక్ పట్టుకొని స్లోగా వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి వచ్చే వెహికల్కి అనేది చాలా డేంజరు, చాలా జాగ్రత్తగా పోవాలి. బ్రేక్ చాలా మనం యూజ్ చేయాలన్నది ఇక్కడ. ఇక్కడ గాయస్, ఈ రోడ్ అనేది డైరెక్ట్ మన సిద్ధిలింగేశ్వర స్వామి దగ్గరకు పోతుంది అన్నట్టు, డైరెక్ట్ గుడికి. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి పున్నంకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది అన్నమాట. ఇంకోటి శివరాత్రికి మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది, పబ్లిక్ ఫుల్ పబ్లిక్ వస్తారు ఇక్కడ. ఇది పార్క్ అన్నమాట, అక్కడ ఇంకా కమన్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఆటో అయింది. ఇది పార్క్ అన్నమాట, ఇది మా ఇక్కడ ఇంకా వచ్చేసింది. సిద్ధిలింగేశ్వర స్వామి, సిద్ధిలింగేశ్వర స్వామి అంటారు, గవిలింగేశ్వర స్వామి, శివుడు, శంకరుడు. ఇక్కడ కర్ణాటక బార్డర్లో ఉందన్నమాట, నారాయణపేట నుంచి 25-30 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఇది సూపర్ ఉంది, దేవస్థానం బాగుంటుంది. గాయస్, మా కన్సలర్ మామ కూడా ఇద్దరం కలిసి వచ్చినాం అన్నట్టు. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చిపోయినాం ఆల్రెడీ, ఇది రెండోసారి. ఓకేనా, ఇంకా లొకేషన్ చూపిస్తాం మీకు. శివుడు, గాయస్
గాయ్స్ అక్కడ త్వరగా అనిపిస్తుంది కదా గవిలింగేశ్వర స్వామి నవగ్ర సిద్ధలింగేశ్వర స్వామి అంటే ఇక్కడ మన ఇక్కడ త్వర ఉంది కదా ఆ త్వర కింది నుంచి లోపలికి పోయి మనం అక్కడ దర్శనం చేసుకుని రావాలన్నమాట కన్సలర్ మామగారు అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారన్నమాట పైనుంచి వాటర్ పడుతుంది ఆ వాటర్ కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు బాగుంది ఇక్కడ చాలా బాగుంది మీకు కూడా ఎప్పుడన్నా ఇక్కడ వీలుంటే టైం ఉంటానంటే వచ్చి చూడండి ఓకేనా చింతలపల్లి పక్కన గవిలింగేశ్వర స్వామి అంటారు సిద్ధలింగేశ్వర స్వామి అంటారు మన నారాయణపేట యాదగిరికి మధ్యలో ఉంటుంది ఈ విలేజ్ దేవస్థానం ఇది బాగుంది చాలా బాగుంది అన్నమాట ఇద్దరం వచ్చినామన్నమాట ఈరోజు ఎందుకంటే సడన్గా అనుకోకుండా వచ్చినాం ఈరోజు బాగుంది లొకేషన్ సూపర్గా ఉంది లింగేశ్వర స్వామి అంటే చూడండి ఒకసారి లోపల మన పెద్ద గుండి కింద ఉన్నాడన్నమాట మన శివుడు దర్శనం చేసుకోండి ఎవరైనా చూస్తే ఎందుకంటే మీకు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతుంది అన్నమాట చూడండి ఒకసారి చూడండి మీరు ఓం నమ శివాయ 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 ఓం నమ గాయస్ ఈరోజు అనేది మన నారాయణపేట నుంచి ఈరోజు సడన్గా అనేది నారాయణపేట నుంచి కందుకూరు పక్కన మన చింతలపల్లి గ్రామం ఉంది ఆ గ్రామం పక్కన గుట్టలల దట్టమైన గుట్టలల అడవిలో గవిలింగేశ్వర స్వామి ఉంది అన్నట్టు అంటే పెద్ద ఒక గుట్ట మన పెద్ద గుండు కింద లోపల శివలింగం స్వయంగా వెలిసిందన్నట్టు అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు అయితే మా కౌన్సిలర్ మామగారు నేను ఇద్దరం ఇక్కడ వచ్చి మంచిగా అక్కడ దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా అక్కడ మొక్కుకొని వచ్చినాం అన్నట్టు మొత్తం దర్శనం మొత్తం కంప్లీట్గా అయిపోయింది
ఇక్కడ పార్క్లో వచ్చి మనం జ్యూస్ తాతున్నాం అన్నట్టు.